వెల్కమ్ టు అభినవ తారవు. అందం అభినయం ఆమె సొంతం. ఆమె నవ్విందంటే ముత్యాలు రాలిపడతాయి, అలాగే ఆమె చూసిందంటే ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా వరుసగా వచ్చి నుంచుంటాయి. మరి ఆమె మాటల్లో ఎంతో మాధుర్యం ఉంది. మరి ఇవన్నీ కలగలిపిన ఆ అందమైన అభినేత్రి ఇంకెవరు, మన అందాల లహరి. మరి లహరితోటి బోల్డ్ని ముచ్చటించుకుని ఆమె గురించి బోల్డ్ని విషయాలు మనం తెలుసుకుందాం. మరి క్యూట్ స్వీట్ నాటీ లహరి, వెల్కమ్ టు అభినవ తారవు. థ్యాంక్ యూ సో మచ్ మాధురి. సో లహరి, ఎలా ఉన్నావు? చెప్పద్దు, నేనే చెప్తాను. చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇదేం క్వశ్చన్ రా బాబు అని చెప్పేసి అంటున్నారు, అంతే కదా. నీ మాటలు వినాలండి, ఎలా ఉన్నావు? ఐఎమ్ సో హ్యాపీ, సూపర్ డూపర్ కూల్. షూటింగ్స్ అన్ని బాగా జరుగుతున్నాయి. హ్యాపీ ఫ్యామిలీ అండ్ రీసెంట్లీ మ్యారీడ్ అండ్ న్యూ లైఫ్, న్యూ జర్నీ బిగిన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఎలా ఉంది? సో మనం కలవడం ఇదేసారి కాబట్టి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కూడా నేను చెప్పాలి. చాలా బాగుంది. మా హస్బెండ్ పేరు మణికాంత్ ధీరైన్. సో నేను తను ముద్దుగా ధీరైన్ ధీరైన్ అని పిలుస్తూ ఉంటాను. అండ్ తనది బిజినెస్, హీ డస్ ట్రేడింగ్ అండ్ ఆల్సో హీ హాస్ హిజ్ ఓన్ బ్రాండ్ అనమాట, బర్న్ ల్యాబ్ అని. అండ్ హీస్ ఇన్ టు మల్టిపుల్ బిజినెస్ ఆల్సో. ఇప్పుడు అవన్నీ అమ్మో భయంకరమైన తెలివైన మనిషి. నేను ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడితే టక్ 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 హీ గివ్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ప్లీజ్ నేను బ్రేక్ తీసుకుని పక్కకి వెళ్ళిపోతాను అని చెప్పి. వాకింగ్ ఎన్సైక్లోపీడియా అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో గ్రేట్ కదా అబ్బా అలాంటి వాళ్ళు ఉండడం మనకి. కాకపోతే కొన్నిసార్లు ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా అలాంటి ఎప్పుడైనా ఎదురయ్యే సందర్భాలు దాకా కాలేదు. సో అయితే నువ్వు కూడా చాలా ఎనర్జెటిక్ అయ్యి ఉంటావు అయితే ఈ విషయం. I talk a lot, I learn a lot, but intlo he keeps, oh but I should tell this, tan degar nunchi nenu chaala kotta vishayalu nerchukunnanu ante tanu completely different, nenu completely different kada, so I learned many things from him also. Ala okay, so I nunchi nerchukunna best things avi ni life ne change chesinavi ఉన్నాయి అంటే ఫస్ట్ త్రీ థింగ్స్ అవేంటి నేర్చుకునే లైఫ్ లైఫ్ ని చేంజ్ చేయాలంటే ఇప్పుడేగా పెళ్ళైంది, నెమ్మదిగా చేంజ్ అవుతుంది. అన్ని అని కాదు బట్ ఐ కెన్ టెల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తాను. ఐ లెర్న్ మెనీ థింగ్స్. సో వెన్ ఐ టాక్ టు పీపుల్, అంటే సమ్ కేటగిరీ పీపుల్ ఉంటారు మన షూటింగ్లో, పీపుల్ ఆర్ డిఫరెంట్. వెన్ వీ టాక్ టు బిజినెస్ పీపుల్ అది డిఫరెంట్గా ఉంటుంది. సో వెన్ ఐ టాక్ టు హిమ్ ఐ లెర్న్ సమ్ థింగ్స్. సో వెన్ ఐ టాక్ టు హిస్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ అదే విధంగా మాట్లాడితే ఓకే నేను కొంచెం డెవలప్ అయ్యాను అన్నట్టు మనకి తెలుస్తుంది. సో నాలెడ్జ్ వైజ్ ఐ గెయిన్డ్ అండ్ బిజినెస్లో హీ కీప్స్ షేరింగ్ హిస్ వర్క్, హిస్ టిప్స్ అండ్ ఆల్. సో అది అడ్వాంటేజ్. అంటే మనం అమ్మాయిలం కాబట్టి ఇఫ్ యూ స్టార్ట్ సంథింగ్ స్మాల్ స్మాల్గా కూడా ఇట్ హెల్ప్స్ అస్ కదా. అవునవును. సో మరి నీ సైడ్ నుంచి ఆయనకి ఏమైనా సజెషన్స్ వెళ్తూ ఉంటాయా? సజెషన్స్ అని కాదు, ఓకే నేను సెల్ఫీ తీసుకోవడం బాగా నేర్పించాను. సో ఇట్స్ ఒక పెద్ద ప్లస్. యా, సెల్ఫీ ఫోటోలే తీసుకుంటాను. సో సెల్ఫీ తీసుకోవడం బాగా నేర్పించాను. ఐ టోల్డ్ హిమ్ హౌ టు పోజ్ ఫర్ ద కెమెరా. అంటే మిమ్మల్ని అదే ఫీల్డ్ కదా. సో ఐ టోల్డ్ హిమ్ హౌ టు డూ ఇట్. అండ్ ఇంతకు ముందు అలా అలా మాట్లాడేవాడు, ఇప్పుడు రేంజ్ మారిపోయింది అనమాట. హీ టాక్స్ అ లాట్. సో నేను అంటిచ్చేసాను అనమాట. నా లహరి అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే, వెల్ నోన్ ఆర్టిస్ట్, క్యూట్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అందరికి తెలిసిందే. థ్యాంక్ యూ. సో ఎస్, యూ వెల్కమ్ ఆల్వేస్. సో అంతకు ముందు అసలు మన లహరి జర్నీ ఎలా జరిగింది అన్నది కూడా తెలుసుకోవాలండి. అంటే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒకసారి గుర్తు చేసుకోవడం. ఓకే, నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది అర్జున్ మూవీతో. జస్ట్ శ్రేయాకి సిస్టర్గా స్టార్ట్ చేశాను, అక్కడ స్టార్ట్ అయింది. దాని తర్వాత 7th క్లాస్లో డీడీ 8లో బాలమందిరం అని చెప్పి లిటిల్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అనమాట, చిన్న చిన్న పిల్లలతో యాంకరింగ్ అది చేశాను. దాని తర్వాత 7th ఎగ్జామ్స్ బ్రేక్ ఇచ్చేసారు. దాని తర్వాత ఇంకా అలా చిన్న చిన్నగా చేశాను, క్లోజ్ చేసా. మళ్ళీ 10th అయిపోయిన తర్వాత అగైన్ ఐ కేమ్ టు ఈటీవీలో యాంకరింగ్ షోస్ చేసా. ఐ డిడ్ లైవ్ ఫర్ శుభాకాంక్షలో ఏదో ప్రోగ్రామ్ చేసా, అది అయిపోయింది. ఫ్రమ్ దేర్ ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్. చక్రవాకంకి జయకుమార్ అని ఉన్నారు, మంజుల నాయుడు గారు ప్రొడక్షన్. సో అక్కడ చూసి పిలిచారు. దాని తర్వాత ఐ స్టార్టెడ్ విత్ దాట్ సీరియల్, అది నా ఫస్ట్ సీరియల్. దాని తర్వాత ఇంకా నేను నెక్స్ట్ రాధమధు, ఓ నా రాధమధు జస్టల ప్రొడక్షన్ వాళ్ళది. దాంట్లో నంది అవార్డ్ వచ్చింది, వేరే అవార్డ్స్ వచ్చాయి. ఇంకా అక్కడి నుంచి ఇంకా కంటిన్యూస్గా ఐమ్ డూయింగ్ చేసినవన్నీ లీడ్ రోల్స్ చేశాను. అండ్ అన్ని ప్రైమ్ టైమ్స్లో చేశాను, అది ఒక పెద్ద అడ్వాంటేజ్ చెప్పాలి. నాన్ ప్రైమ్ కన్నా ప్రైమ్ చేశాను కాబట్టి గుర్తింపు ఎక్కువ ఉంది. అండ్ ఆల్సో పాజిటివ్ రోల్స్ ఎక్కువ చేశాను. అంటే
మా ఇంట్లోనే అమ్మాయి అన్న టైప్స్లో ఇంట్లో వాళ్ళకి ఫీలింగ్ వచ్చేస్తుంది కదా సీరియల్ చూసేవాళ్ళకి. అవును. సో అలాగా అండ్ ఐ డిడ్ ముద్దుబిడ్డ. ముద్దుబిడ్డ ఇస్ బిగ్ హిట్. దానికి చాలా అవార్డ్స్ తీసుకున్నాను జీలో. అండ్ ఐ థింక్ ఇప్పటిదాకా చక్రవాకం, మొగల్ రేకులు, రాధమధు, లయ, కాళికాలయం, కళ్యాణ తిలకం, డాక్టర్ చక్రవర్తి, ఐ డిడ్ మా టీవీ, జెమిని, ఈటీవీ, జీ తెలుగు, ఐ డిడ్ ఆల్ ది చాలా సీరియల్స్ చేసా. ఇట్ మస్ట్ బి సమ్ 15-16 ప్లస్ ఉంటాయి సీరియల్స్, దగ్గర దగ్గర 20 సీరియల్స్ చేసా. బట్ అన్ని సీరియల్స్ మంచి హిట్ సీరియల్సే. సో ఐ థింక్ చేసినవన్నీ కూడా హిట్ అయ్యాయి కాబట్టి జనాలకి ఓకే ఈ అమ్మాయి బయటికి వెళ్తే లహరి అని గుర్తుపడతారు. సో ఐ థింక్ ఈ విషయంలో ఐఎమ్ రియలీ సో బ్లెస్డ్. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు టీవీలో కనిపించాలని, సో వాళ్ళకి ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, ఫలానా వాళ్ళు చూసి ఫలానా నువ్వు అని చెప్పేసి గుర్తుపట్టాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా ఎక్కడో ఒక చోట బయటపడుతూ ఉంటారు. సో అసలు ఈ ఇంట్రెస్ట్ అన్నది ఎలా మొదలైంది? అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు ఇంట్రెస్ట్ రాలేదు. నేనైతే ఇంట్రెస్ట్ రాలేదు. నేను ఏదో ఆడుతూ పాడుతూ లైక్ హౌ వీఆర్ టాకింగ్ నౌ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా, సో ఇలాగే మాట్లాడుకుంటూ డైరెక్షన్ అంటే హాయ్ హలో అనుకునేదాన్ని. బట్ లేటర్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఓకే హలో సార్, గుడ్ మార్నింగ్ సార్ ఇవన్నీ చెప్పాలని నాకు ఫస్ట్ సీరియల్లో చక్రవాకంలో నేర్పించారు. హాయ్ చెప్పకూడదు, యూ షుడ్ సే హాయ్ టు ద డైరెక్టర్ అని చెప్పి. ఐ లైక్ ఓకే, జనార్దన్ గారు ఉన్నారు, సీనియర్ ఆయన. సో అలా నేర్చుకున్నాను. దాని తర్వాత చేసే కొద్దీ మోర్ సీరియల్స్, మోర్ రికగ్నిషన్. కాలేజ్లో నా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పటి నుంచి సీరియల్స్ స్టార్ట్ చేశాను. ఐ డిడ్ మై ఇంటర్, ఐ డిడ్ మై బీటెక్, ఐ కంప్లీటెడ్ మై మాస్టర్స్ ఫ్రమ్ IIIT గచ్చిబౌలి. యా, థ్యాంక్ యూ. సో ఇవన్నీ ప్రతి దగ్గర కూడా పీపుల్ రికగ్నైజ్, పీపుల్ టాక్, పీపుల్ అండ్ అలా. ఇన్ఫ్యాక్ట్ నా కాలేజ్లో చదివేటప్పుడు కూడా అదే చేసుకోవచ్చు కదా, ఇదెందుకు అంటే ఐ సెడ్ ఎడ్యుకేషన్ మస్ట్ కదా, వితౌట్ ఎడ్యుకేషన్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ డూయింగ్ సీరియల్స్ ఆల్సో. బట్ ఐ నీడ్ మై డిగ్రీ ఫస్ట్, తర్వాత ఏదైనా అన్న దీంట్లో నేను అలా వెళ్ళిపా. ఓకే. బట్ వన్ పాయింట్ ఆఫ్ టైంలో జాబ్ వచ్చి సీరియల్ చేయాలి ఒక టైంలో, దేర్స్ అ అదేనా ఇదేనా అని అనుకున్న టైంలో నేను కూర్చొని ఆలోచించి లైక్ లేదు, ఐఎమ్ ఎంజాయింగ్ దిస్, ఇక్కడే నేను చాలా ఇయర్స్ చేశాను, ఐ డోంట్ వాంట్ టు క్విట్ దిస్ అని చెప్పి ఐ కంటిన్యూడ్. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో నాకు గట్టి సీరియస్నెస్ వచ్చి దెన్ ఐ కంటిన్యూడ్ అనమాట. అప్పటిదాకా గెంతుకుంటూ చేశాను, అంటే ఐ థింక్ మేబీ నా బీటెక్ దాకా గెంతుకుంటూ చేశాను. బట్ ఆ సీరియస్నెస్ అనేది గెంతుకుంటూ సీరియస్నెస్తో అలా చేశాను అనమాట. ఏంటంటే నీ జర్నీ గురించి కాస్త సీరియస్ గానే మన మధ్య డిస్కషన్ సాగింది. సో చిన్న బ్రేక్ అంటే ఎలాంటి బ్రేక్ ఇద్దాము అంటే కాస్త ఏమన్నా క్రేజీగా ఏమన్నా నీ లైఫ్ లో జరిగిన వాటి గురించి కూడా మనం విఎస్ కి చెప్పేద్దాం మనము. సో ముఖ్యంగా నీ క్లోజ్ ఫ్రెండ్స్లో ఇప్పుడు లహరి అనగానే వాళ్ళకి అఫ్కోర్స్ గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో లహరిని చూడంగానే అమ్మో నిన్ను నోటీస్ చేయడానికి నీ చుట్టుపక్కల వాళ్ళకే బాగా తెలుస్తుంది, లహరినా అంటే అమ్మో ఎప్పుడు చూసినా మాట్లాడుతూనే ఉంటుంది, చాటర్ బాక్స్ అని ఒకళ్ళు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదన్నా ఉన్నారా నీకు ఇచ్చినవి ఏమన్నా బిరుదులు లాంటివి మీ ఇంట్లో వాళ్ళు? బిరుదనని కాదు కానీ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ఆబ్వియస్గా నా ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు. నేనంటే నేను కామ్గా ఉంటే నా ఫ్రెండ్స్ కామ్గా ఉంటారు, నేను అరుగు మాట్లాడుతుంటే నా ఫ్రెండ్స్ అలాగే ఉంటారు. సో ఐ హ్యావ్ సమ్ ఈడియట్ బడీస్ అనమాట. సో గుడ్ ఫ్రెండ్స్ సింధూర, రోహిణి అండ్ అనుష అని ఒక అమ్మాయి. సో వీఆర్ లైక్ అ గ్రూప్ అనమాట. అంటే మేమందరం ఆర్టిస్ట్లమే, బట్ వీ కీప్ మీటింగ్ అ లాట్. సో నేను మాట్లాడుతుంటాను, అది మాట్లాడుతూనే ఉంటుంది, వీఆర్ లైక్ బగ్ 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 బగ్, వీ ఆల్వేస్ కీప్ మీటింగ్. రాత్రి అయినా కూడా వీ డూ వీడియో కాల్స్, చాట్స్, ఏదో ఒక దాంట్లో వీఆర్ మేమందరం కూడా మా హస్బెండ్ కలుస్తారు, సో దే కీప్ కమింగ్ హోమ్, మా అత్తగారు కలుస్తూ ఉంటారు, సరదాగా అయిపోతుంది అది. సో ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా లహరి అంటే ఫలానా అబ్బో పెద్ద హెడేక్ రా, అబ్బో చాలా మంచిది రా, అబ్బో దీనికి ఇలాంటి బుద్ధులు ఏంటిరా, అట్లాంటివేమన్నా? ఓకే, ఇలాంటి బుద్ధులు అంటే మా ఇంట్లో మా హస్బెండ్ నన్ను అన్ని సర్దేస్తూ ఉంటాం అంటారు. సో ఐ హావ్ దిస్ ఓసీడీ ఆఫ్ కీపింగ్ ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ నీట్ అనమాట. బావురాలు. అండ్ మా అత్తగారు ఏంటంటే మా అత్తగారు చాలా బాగా వంట చేస్తారు. నేను ఆవిడ వంట చేశానంటే నేను నా పని ఇదే అనమాట. సో యాజ్ ఆఫ్ నో నాకు వంట రాదు, బట్ మా అత్తగారి దగ్గర నుంచి నేను నేర్చుకుంటాను. అందుకనే మీ హస్బెండ్ కా స్లిమ్ గా ఉన్నారు. ఓకే, సో మీ అత్తగారి వంట, సో మా అత్తగారి వంట నేర్చుకుంటున్నాను. అండ్ ఆవిడ ఏంటంటే నా క్లీన్లీనెస్ కి ఏంటంటే తీసేద్దామండి, వద్దొద్దు బాగాలేదు తీసేద్దాం ఐ అంటే క్లీన్ గా పెట్టడం అలవాటుతో ఫ్రిడ్జ్లో అవి కూడా క్లీన్ గా బయటికి తోసేద్దాం అన్నట్టు నేను చూస్తాను. అమ్మో లహరి ఉందా అన్ని బయటికి పంపించేస్తుంది, ఓకే లహరి లేదా అమ్మాయి అన్ని సామాన్లు ఫ్రిడ్జ్ లో ఉంటాయి టైప్స్ అన్నమాట. ఓకే, అలా కొంచెం ఈ ఒక్క ఓసీడీ ఉంది, ఐ షుడ్ కంట్రోల్ దాట్.
సో అయితే ఇంట్లో చేసిన ఫుడ్ అంటే ఇష్టమా, బయటకు వెళ్ళి తినేదంటే ఇష్టమా? ఒకవేళ బయటకు వెళ్ళి తినేదంటే ఏది ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా ఆర్డర్ చేసుకుని తింటావు? బయట పిజ్జా, నూడిల్స్. ఇంట్లో అయితే మా అమ్మ ఫుడ్ బాగా చేస్తారు. మా అమ్మ దగ్గరికి వెళ్తే ఆవిడ మంచిగా వండుతారు. సో మా అమ్మ దగ్గర బాగా తినేస్తూ ఉంటాను, మా అత్తగారి దగ్గర బాగా తినేస్తాను. ఈ మధ్యన ఐ స్టార్టెడ్ కంట్రోలింగ్ కావాలి సార్, పెళ్ళైన దగ్గర నుంచి ఆ మీటింగ్ సో మచ్ అని చెప్పి ఐ స్టార్టెడ్ మై డైట్ లిటరల్ గా రోజుకి ఒక రెండు చపాతి, కొంచెం కీన్వ అంతే. ఓకే, అండ్ నీ డైట్ గురించి కూడా తెలుసుకోవాలి. చాలా మంది వ్యూయర్స్ చూస్తున్నారు, అబ్బా లహరి లాగా ఇంత క్యూట్ గా కావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి మీ మనసులో ఉన్న క్వశ్చన్ నేను గ్రాబ్ చేసేసాను. అదే క్వశ్చన్ తన ముందు పెట్టేసాను, ఇప్పుడు తన ఆన్సర్ చేస్తుంది. ఓకే, ఏంటి నీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్, అంటే నీ సీక్రెట్ ఆఫ్ యునో స్కిన్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట? ఓకే, ఎంత జంక్ ఫుడ్ తిన్నా ఏం తిన్నా కొంచెం కొబ్బరి నీళ్ళు తాగుతూ, అలాగే మా ఇంట్లో ఏంటంటే మా హస్బెండ్ జ్యూస్ అన్నమాట ఫర్ ద ఇప్పుడంటే ఇలా ఉన్నాం కానీ లాంగ్ రన్లో యూనో సమ్ మెనీ థింగ్స్ మే చేంజ్. సో ఇప్పటి నుంచి మనం జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మార్నింగ్ రోజు బీట్రూట్, క్యారెట్, యాపిల్, పైనాపిల్, కివీ, ఏబీసీ అనుకున్నాను, ఇంకా చాలా లెటర్స్ ఆల్ ద హెల్దీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని చిన్న చిన్న క్వాంటిటీస్లో తీసుకుని వి మిక్స్ అంటే జ్యూస్ చేసేసి దాంతో ఇంట్లో మేము అందరం తాగుతూ ఉంటాం. మార్నింగ్ అంటే యా డే టైంలో. సో వి డ్రింక్ అనమాట, దట్ హెల్ప్స్ ఫర్ స్కిన్ అండ్ ఆల్సో డైజెషన్ కానీ కిడ్నీ క్యాన్సర్ ఒక్కొక్కటి ఉంటాయి కదా, ఫర్ కిడ్నీస్ ఇట్స్ గుడ్ అని చెప్పి స్టమక్ క్లెన్జీనెస్ ఓవరాల్ గా వాట్ యు సే లోపల నుంచి బాగుంటే బయట మనం బాగుంటాం. Yes, note this point అందరూ కూడానే. సో ఇది కూడా మనం ఫాలో అవుదాం. అయితే దిస్ ఐ థింక్ దిస్ ఇస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఎందుకంటే అది తాగిన తర్వాత నా స్కిన్ ఇస్ ఆల్సో గ్లోయింగ్, ఆల్ ద వెజిటబుల్స్ కదా, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, సో మై స్కిన్ ఇస్ ఆల్సో గ్లోయింగ్. ఓకే, అండ్ ఐ లాస్ట్ సమ్ వెయిట్ ఆల్సో. అది ఆ డ్రింక్ తాగుతూ ఐఎమ్ ఓన్లీ ఈటింగ్ సమ్ చపాతీస్ కానీ అలా తింటూ ఉన్నా. సో దాట్ ఈస్ హెల్పింగ్ మీ, ఐఎమ్ కంట్రోలింగ్ మై ఇంచ్ లాస్ అవుతుంది. అదే కావాలి కదా, వెయిట్ లాస్ కంటే ఇంచ్ లాస్ అనేది కావాలి. ఇంచ్ లాస్ అవుతుంది. వెరీ గుడ్. సో అయితే హెయిర్ కోసం ఎలాంటివి కేర్ తీసుకుంటావు నువ్వు? ఐ డోంట్ టేక్ ఎనీ కేర్ ఫర్ హెయిర్. అవునా? ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్, నా హెయిర్ కి నేను ఏం చేయకపోయినా అది చక్కగా ఎంతో వాల్యూమ్ గా కనిపిస్తుంది హెయిర్. అది చాలా వాల్యూమ్ గా ఉంటుంది. అండ్ నా హెయిర్ డ్రెస్సెస్ అంటూ ఉంటారు, మీ హెయిర్ చాలా బాగుంది మేడం, బాగుంది మేడం, ఏం చేస్తారు మేడం, నేను ఏం చేయను అమ్మా. బట్ యునో ఐ జనరలీ అప్లై ద కండిషనర్, లారియల్ కండిషనర్ అండ్ లారియల్ సిరమ్స్ ఇవే యూస్ చేస్తా, దాంతోనే కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. ఓకే, సో వాట్స్ ఆన్ యువర్ బకెట్ లిస్ట్? ఏం లేవా పెద్ద, ఐఎమ్ హ్యాపీ. అవునా? ఐఎమ్ హ్యాపీ. నో, లాంగ్ టర్మ్ గోల్స్ లాంటివి ఏమి లేవా? లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి కానీ ఐ డోంట్ వాంట్ రివీల్ ఇట్ నౌ. ఐ వాంట్ టు షో ఇట్ అండ్ దెన్ సే ఇట్. ఓకే, ఇన్నేళ్ల కెరియర్లో సో స్టార్టింగ్ బిగినింగ్ స్టేజెస్లో ఇప్పుడైతే ఏదన్నా కూడా ఎలాంటి అభినయం అన్నా కూడా ఈజీగా పలికించగలుగుతాము. సో ఒకప్పుడు ఒక సందర్భంలో స్టార్టింగ్ స్టేజ్లో కష్టపడి చేసినవి, రీటేక్స్ చేసి చేసినవి? ఫ్యామిలీ డ్రామాస్ స్టార్టింగ్లో కొంచెం కష్టపడ్డా, ఎందుకంటే అది గ్లిజరిన్ పెట్టుకోవాలి, గ్లిజరిన్ పెట్టుకోవడం రాక కష్టపడ్డా. అది వాటర్ వచ్చేస్తుంటే తుడుచుకొని నేను తుడిచేసుకున్నాను, నాకు వాటర్ వచ్చేస్తుంది అని చెప్పి అలా కష్టపడ్డా స్టార్టింగ్లో. బట్ కాళికాలయమని చెప్పి ఐ డిడ్ వన్ సోషో ఫ్యాంటసీ సీరియల్, ఐ వాజ్ సో వైల్డ్ అనమాట. లిటిల్గా ఒక నెగటివ్ స్పిరిట్ వచ్చేసి నీ బాడీలో ఉంటుంది, యూ హ్యావ్ టు బిహేవ్, అది ఒక వైల్డ్గా బిహేవ్ చేయాలి, ఒక దయ్యం లాగా బిహేవ్ చేయాలి. వామో, అది ఆ సీరియల్కి నేను చాలా చుక్కలు చూసా. బట్ లక్కీగా ఏంటంటే నాకు రాగిణి గారు ఉన్నారు ఆ సీరియల్కి, సో ఆవిడ టిప్స్ ఇస్తూ ఉన్నారు. నేను ఆ టైంలో బిగినర్ని, ఆవిడ మేకప్లో ఇలా చేసుకో, ఇలా కనిపించాలంటే హెయిర్ ఇలా పెట్టుకో, సో ఇలా బాగా హెల్ప్ చేశారు. ఆ సీరియల్కి నేను ఆవిడని అస్సలు మర్చిపోలేను, బికాజ్ ఆవిడ వల్లే నాకు చాలా టేక్స్ అయినది, కాస్త ఆవిడ వల్ల నాకు కొంచెం ఈజీగా టేక్స్ ఈజీగా అయిపోయాయి. సో అలాగా అండ్ ముద్దు బిడ్డలో ప్రభాకర్ గారు హెల్ప్ చేశారు ఆ ఎమోషన్ని కంటిన్యూస్గా క్యారీ చేయడానికి. ద బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా, స్టోరీ ముందుగా చెప్పేసి, కొన్ని సీరియల్స్ ఏంటంటే అప్పటికప్పుడు వెళ్తే అప్పటికప్పుడు షార్ట్లో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం స్టోరీస్, కానీ అలా కాకుండా నేను ఒక సీన్ చేస్తున్నానంటే ముందు వెనక ప్రెసెంట్, సో సీక్వెన్స్ అంతా చెప్పి దిస్ ఇస్ ద సీక్వెన్స్, దిస్ ఇస్ హౌ ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తే ఓకే ఫైన్ అని చెప్పి ఆ స్టోరీ చెప్పి ఇన్వాల్వ్, ఇలా వింటూ ఇన్వాల్వ్ అయిపోయి ఆ టీయర్స్ ఆటోమేటిక్గా వచ్చేసేవి అనమాట ఆ సీరియల్ చేసేటప్పుడు. సో నాకు ఆ ముద్దు బిడ్డ సీరియల్ అనేది అలా ఉండిపోయింది బుర్రలో. అండ్ ఆ సీరియల్కి కొంచెం నేర్చుకున్నాను, బాగా నేర్చుకున్నాను. అండ్ అక్కడ బాగా హ్యాపీగా అనిపించింది ఏంటంటే
జైత్ర యాత్రలు అని చెప్పి వేరే ఊళ్ళకి అటు ఇటు తీసుకెళ్లారు. సో అక్కడ ఒక ఆవిడ వచ్చి, నేను క్యారెక్టర్ పేరు తులసి, సో నాకు మీరు చాలా ఇష్టం అండి, మా అమ్మాయికి జస్ట్ బోర్న్ బేబీకి నేను తులసి అని పేరు పెట్టాను అని చెప్పి ఒక ఆవిడ వచ్చి చెప్పారు. ఐ వాస్ లైక్ రియలీ సో బ్లెస్డ్ అనిపించింది. ఇంకొక ఆవిడ వచ్చి మాకు పెళ్లి చేస్తున్నామండి, నాకు ఇలాంటి కోడలే కావాలి అని చెప్పి ఒక పెద్ద ఆవిడ వచ్చి చెప్పింది. ఇంకొక ముసలావిడ ఇలాగేదో సమ్ షీ గేవ్ మీ అ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్. అవన్నీ దట్ దోస్ ఆర్ ఆల్ గుడ్ వైబ్స్. అవన్నీ విన్న తర్వాత ఇంకా మోటివేషన్ వస్తుంది, ఇంకా చేయాలి అని. సో ఏదైనా కష్టంగా అనిపించినా కూడా, ఇప్పుడు కష్టంగా ఫీల్ అయినా కూడా ఏముంది, 10 నిమిషాలు కష్టంగా ఫీల్ అవుతుంది, దాని తర్వాత వెన్ యూ సీట్ ఆన్ స్క్రీన్ టీవీలో బాగా అనిపిస్తుంది, టీవీలో ఎంజాయ్ వాచింగ్ ఇట్ అలాగా. సో ప్రెసెంట్ అయితే నేను స్వాతి చినుకులు చేస్తున్నాను అండ్ ప్రతికట్న సీరియల్ చేస్తున్నాను. స్వాతి చినుకులు ఇస్ రియలీ ఫన్, క్రిష్ గారి ప్రొడక్షన్, సరదాగా ఉంటుంది, సరదాగా వెళ్తాము, అలా 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 వెళ్ళామా అలా వచ్చేసామా అన్నట్టుంది. వర్క్ కూడా అలాగే ఉంటుంది. అసలు డే ఎలాగా గడుస్తుందో అర్థం కాదు, తెలీదు. నిజంగా సమ్ సీరియల్స్ ఆర్ లైక్ దాట్, సరదాగా ఉంటుంది, అలా వర్క్ చేస్తాం, అలా వచ్చేస్తాం, మళ్ళీ షూటింగ్ పెట్టండి, మళ్ళీ సీరియల్ వస్తా అంట. మేడం మన షెడ్యూల్ ఇంకా స్క్రిప్ట్ రాలేదు మేడం. అండ్ ప్రీతి నిగమ్ గారు ఉన్నారు, ఆవిడ సూపర్ కూల్ ఆర్టిస్ట్. ఇలాగే కొన్ని అంటే ప్రీతి నిగమ్ గారు కానీ, రాగిణి గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, దే కీప్ గివింగ్ టిప్స్, ఇది ఇలా హెల్ప్ అవుతుంది, అలా హెల్ప్ అవుతుంది. ఆల్వేస్ సీనియర్స్ దగ్గర నుంచి వి ఆల్వేస్ కీప్ లర్నింగ్ ఏదో ఒకటి. సో ఇప్పటిదాకా ఇలా వచ్చా అంటే ఎవరో ఒకరు టిప్స్తోనే, డైరెక్షన్ డిపార్ట్మెంటో లేకపోతే ఆర్టిస్ట్లో. ఓ బట్ మా మదర్ అయితే ఫస్ట్ చెప్పాలి, సీరియల్స్ ఫస్ట్ నుంచి చేసినప్పటి నుంచి ఆవిడ సీరియల్ చూసి ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, అలా ఎక్స్ప్రెషన్ ఇయ్యి, ఇలా ఎక్స్ప్రెషన్ ఇది. ఇంట్లోనే చదువుకున్నారు? ఇంట్లోనే. మా మదర్ అయితే అసలు మానిటర్ ఇక్కడ ఉంది. మా మదర్ ఎప్పుడు వస్తారు, నాతో పక్కనే వస్తారు, ఒక సీరియల్స్ వస్తారు. నౌ ఇంకా షీఈస్ బిజీ విత్ హర్ ఆఫీస్ అండ్ ఆల్, సో షీఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. సో ఆవిడ ఆఫీస్ హడావిడి, అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఆవిడ వస్తుంటారు, ఆవిడ హాలిడేస్లో అప్పుడు. సో ఆవిడ డైరెక్టర్ పక్కనే మానిటర్ చూస్తూ ఇలా చేసావు డైరెక్టర్ దగ్గర కన్నా, మై మదర్ షీ కీప్స్ టెలింగ్ మీ కొంచెం ఎక్స్ప్రెషన్ అటు కొంచెం ఇటు అని చెప్పి. సో నా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా టీవీలో ఇలా యూనో లుక్ వైజ్ కానీ ఎనీథింగ్ యాక్టింగ్ వైజ్ లుక్ వైజ్ హీ యూస్ టు గైడ్ మీ అలాట్. ఇప్పటికీ నేను ఎపిసోడ్ మిస్ అయినా మా అమ్మ ఎపిసోడ్ చూసి, ఆ ఎపిసోడ్లో ఇలా చేసావు, అంతలా ఇవ్వకు, లేకపోతే కొంచెం ఇచ్చో, ఇంకాస్త ఇవ్వచ్చు అని చెప్పి షీ కీప్స్ గైడింగ్ మీ ఆల్ ద టైమ్. మా నాన్న అయితే యాజ్ యూజువల్ సీరియల్ చూసారా, బాగుంది, హీ కీప్స్ టెల్లింగ్ అన్నమాట. బట్ హీ ఎంజాయ్స్, నేను సీరియల్ చేసేటప్పుడు హీ ఎంజాయ్. ఒకవేళ ఆర్టిస్ట్ కాకపోయి ఉండుంటే, ఒకవేళ ఈ ఫీల్డ్లో ఇంత ఇంట్రెస్ట్ లేకపోయి ఉండుంటే, వాట్ వుడ్ బి అదర్ ఫీల్డ్? ఇట్ ఇస్ అ టఫ్ క్వశ్చన్. అసలు ఆలోచన లేదా? ఆలోచన లేదా అంటే, ఒక టైంలో ఐ వాజ్ సపోజ్ టు ఫ్లై ఫర్ మాస్టర్స్ అనమాట, యుఎస్ వెళ్దాం మాస్టర్స్ చేద్దామని. ఐ లిటరలీ టుక్ మై టికెట్, రేపు రాత్రి నా ఫ్లైట్, ఇవన్నీ ఉన్నాయి నా సీరియల్స్. అప్పుడు నేను ఎక్కువ వెళ్తాననే దీంట్లో నేను ఎక్కువ టేకప్ చేయలేదు సీరియల్స్. సో వెళ్తాను అనుకున్న టైంకి, ఇంకా ఎల్లుండి అంటే రేపు రాత్రి నా ఫ్లైట్ అనుకున్న టైంకి మా మదర్ కూర్చోబెట్టి అప్పటి నుంచి చెప్తున్నారు. బట్ లాస్ట్ టైం లాస్ట్ టాక్స్ ఏవో ఉంటాయి కదా, షీ వాజ్ లైక్ ఏంటి వెళ్తావా ఉంటావా అది ఇది అని మాట్లాడితే, ఐ సంహౌ స్టుడ్ బ్యాక్ అండ్ ఇంకా ఆగిపోయి నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉండిపోయాను. ఇక్కడ ఉండి ఇక్కడ మాస్టర్స్ చేసా, హైదరాబాద్లోనే మాస్టర్స్ చేసా, యుఎస్లో కాకుండా. సో నా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసేసుకుని, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుని, స్టాంపింగ్ అదంతా కూడా ఉంటుంది కదా, ఎవ్రీథింగ్ క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాను. ఇంకా ఐఎమ్ ది ఓన్లీ డాటర్. సో మా అమ్మ వాళ్ళకి ఏంటంటే, ఒక్కదాని అక్కడికి వెళ్ళి ఏం కష్టపడతావు, మా అమ్మ అయితే నన్ను వదిలి ఉండలేదు. ఇప్పటికీ మ్యారేజ్ అయినా ఇక్కడ ఉంటున్నా కూడా వచ్చి వెళ్తూ ఉంటారు, లేకపోతే నేను ఎక్కడైనా మా ఇంట్లోకి మా ఇంటికి వెళ్ళి మేము ఇద్దరం వెళ్ళి కలుస్తూ ఉంటాము. సో ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటాం. ఓకే. సో అలాగా అండ్ నేను ఇది కాకపోయింటే నేను అది జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని, ఎక్కడికో యుఎస్ వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. బట్ దిస్ ఇస్ అందరికీ రాదు ఈ ఛాన్స్. నో వన్, యా ఇప్పుడు యూఆర్ డూయింగ్, ఐఎమ్ డూయింగ్, సమ్వన్ ఎల్స్ కాన్ డూ ఇట్. సో వీఆర్ యాక్చువల్లీ లక్కీ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ డూ దిస్. సో నీ దృష్టిలో లక్ అంటే ఏంటి? I cannot explain this question. I cannot explain this. Okay. Okay, favorite holiday spot enti?
చాలా ఉన్నాయి. ఫేవరెట్ హాలిడే స్పాట్ అంటే స్పెసిఫిక్ గా ఏం లేదు. నా కోరికలన్నీ మా హస్బెండ్ హనీమూన్ పేరుతో అన్ని తీర్చేశారు. సో ఐ వాంట్ టు గో టు ప్యారిస్ అన్నాను. హీ టుక్ మీ దేర్ ఫర్ హనీమూన్. స్విట్జర్లాండ్ లో ఏదో ప్లేసెస్ చెప్పాను. హీ టుక్ మీ దేర్. We went to Amsterdam. ఎన్ని మంత్స్ లో మొత్తం అన్ని కవర్ చేశారు? హాఫ్ మంత్ లో హనీమూన్ ట్రిప్ అని చెప్పి వి వెంట్ టు ప్యారిస్, ఆమ్స్టర్డామ్, స్విట్జర్లాండ్, ఇటలీ. ఇటలీలో వి కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్లేసెస్ ఇటలీలో. సో ఉన్న చిన్న చిన్న కోరికలన్నీ అలా అలా హీ క్లియర్స్ అన్నమాట. ఓకే, సో నంది అవార్డ్ గురించి. నంది అవార్డ్ వచ్చింది, గ్రేట్. ఒక ఆర్టిస్ట్కి నంది అవార్డ్ అంటే మాటల్లో చెప్పలేంది అది. సో అలాంటిది చిన్న ఏజ్లోనే, బిగినింగ్ స్టేజ్లోనే సొంతం చేసుకోవడం ఎలా అనిపించింది? ఐ వాజ్ లైక్, వినోద్ బాల్ గారు ఫోన్ చేసి మీకు నంది అవార్డ్ వచ్చిందంటే వాట్, ఏం మాట్లాడుతున్నారు? బికాస్ ఆ టైంలో ఐ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్. సో మా అమ్మ, నంది అవార్డ్ ఇస్ నాట్ అ స్మాల్ అవార్డ్, అది చాలా పెద్దది, అందరికీ ఇవ్వరు ఇది, ఓన్లీ ఫ్యూ మెంబర్స్ గెట్ ఇట్. దాంట్లో నువ్వు ఉన్నావంటే అది నిజంగా దట్ గాడ్ గ్రేస్ యూ గాట్ దట్ అవార్డ్ అని చెప్పి అన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దట్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్ నాకు రావడం నా ఫస్ట్ అవార్డే నంది అవార్డ్. కొడితే కొట్టాలి అన్నట్టుగా, గ్రేట్, అది నిజంగా లక్కీ అనుకోవాలి. సో ఆ విషయంలో టక్కుమని చెప్పి అవార్డ్ రావడము, దాని తర్వాత ఇంకా నేను చూసుకోలేదు. ఒక దాని తర్వాత చేసిన ప్రతి సీరియల్ హిట్ అయ్యి అవార్డ్స్ రావడము, వేరే అసోసియేషన్ నుంచి అవార్డ్స్, టీవీ ఛానల్స్ నుంచి అవార్డ్స్, సో అది బాగా హెల్ప్ అయింది. అండ్ చేసిన ప్రొడక్షన్స్ అన్ని కూడా కొన్ని పెద్ద ప్రొడక్షన్ అన్ని ఆల్మోస్ట్ నేను పెద్ద ప్రొడక్షన్స్ లోనే చేస్తాను. ఇప్పుడు క్రిష్ గారిది చేస్తున్నాను, కిరణ్ గారి ప్రొడక్షన్ చేస్తున్నాను జర్నీలో, ఇంతకుముందు ప్రభాకర్ గారిది చేశాను, జీలో కూడా పెద్ద ప్రొడక్షన్స్ లోనే వర్క్ చేశాను. సో చేసినవన్నీ కూడా పెద్ద దాంట్లో అయ్యేసరికి మోర్ గుర్తింపు, మోర్ బాగా హిట్ అయ్యాయి అన్ని సీరియల్స్, అన్ని కలిసి వచ్చాయి. ఓవరాల్ లహరి అనగానే నీ దగ్గర వాళ్ళు ఉన్నా లేదంటే స్ట్రేంజర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇచ్చే ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అమ్మో, మీ స్మైల్ బాగుంటుంది, స్మైల్ బాగుంటుంది అంటారు, మీ ద వే యూ లుక్ ఇస్ గుడ్ అంటారు, మీరు ట్రెడిషనల్ లో చాలా బాగుంది అంటారు. ఐ ఫీల్ బ్లష్ ఫీల్ అయిపోతాను. ఓకే, థ్యాంక్స్ టు ఆంటీ, మీ మదర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇంత బ్యూటిఫుల్ డాటర్ని చక్కగా మాకు తీసుకొచ్చి ఇండస్ట్రీలో చక్కగా ఒక అందమైన తెలుగు అమ్మాయిగా చెప్పుకోవడానికే చాలా గర్వంగా ఉంది. సో ఈ రోజుల్లో నిజంగా తెలుగు అమ్మాయి అన్నది గ్రేట్, చాలా రేర్గా అనుకుంటూ ఉన్నారు. సో వాళ్ళల్లో నువ్వు ఒక దానిగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. సో ఇలానే నీ కెరియర్ మళ్ళీ మళ్ళీ మనం ఇలా కలుస్తూ ఉందాము. సో చక్కగా నీ కెరియర్లో ఇంకా బోల్డ్ అండ్ హైట్స్ చూడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా వనిత టీవీ తరపు నుంచి నేను చెప్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ యార్.